ఎన్టీ రామారావు గారు ఆ పెద్ద ఆయనని గుర్తు చేసుకుంటూ మరి ఒక చిన్న డైలాగ్ తో వారి డైలాగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి మిగతా కళాకారుల దగ్గరికి వెళ్దామండి. సో అన్న నందమూరి తారక రామారావు గారు మీ అందరు తెలుసు, ఆయన మూడు స్టేజ్లలో ఎలా ఉండేది, ఆయన మాట్లాడే విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్ అనేది సరదాగా తీసుకొని ముందుగా చెప్తాను. పాత సినిమాలలో తీసుకుంటే ఆయన చెయ్యి కాళ్ళు కొంచెం ఎక్కువగా ఊపేవారు కాదు, స్ట్రైట్ గా నిలబడి మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత బుబ్బులు పులి సర్దార్ బాబరాయుడు ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత కొంచెం చెయ్యి కాళ్ళు ఊపడం ఉంది. సో దాని తర్వాత మళ్ళీ పొలిటికల్ లీడర్కి వచ్చిన తర్వాత వయసు మీద పడిన తర్వాత మాట్లాడేటువంటి విధానం. ఈ మూడు వేరియేషన్స్ ఒకసారి చూపిస్తాను. ముందుగా ఓల్డ్ మూవీ నుంచి ఒక డైలాగ్ ఆ గాకు ఆశ్చర్యదేవా ఏమంటివి ఏమంటివి, జాతి నిపుణుల సుఖసుతులు నీకు అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత పరీక్ష కాని క్షత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, అది నీ తండ్రి భారద్వాజ జన్మెట్టిది, అది కుపుసాగర్ నీ సంభవం ఎట్టిది, ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకులం అవుతుంది ఈ శాంతలేవుడిది ఏ కులం, మట్టికుండలో పుట్టి దిగితే నీది ఏ కులము. ఈ విధంగా ఉండేదండి, స్ట్రైట్ గా నిలబడి చక్కగా మారేవారు. ఆ బొబ్బిలి పులి సర్దార్ బాపరాయుడు ఈ టైంలో కొంచెం చెయ్యి కాళ్ళు కొంచెం బాగా ఆడించేవారు అనమాట. అప్పుడు బేస్ వాయిస్ కూడా వచ్చింది. సో ఆ బేస్ వాయిస్ తో మరి ఇదే డైలాగ్ ని చెప్తే ఎలా చెప్పేవారు ఎన్టీ రామారావు గారు, కాకు ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి, ఖ్యాతి నిపమున సుతృతులు నేను అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది ఖ్యాత పరీక్ష కాని ఖ్యాతి పరీక్ష కాదే కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, అది నీ తండ్రి బాధ వచ్చింది, అది కుపుసాగం నీ సంభవం ఏంటిది, ఇంత ఏల అసలు పితామహుడు కురుకు అవుతున్నాడు ఈ శాంతల ఎవరిది ఏకులం, మట్టి కుండలో పుట్టింది కదయ్య నీది ఏకులం కమా చెప్పు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు మాట్లాడే విధానాన్ని మరి ఆ డైలాగ్ తీసుకుని సినిమా ఆర్టిస్టుల విషయానికి వస్తే మరి ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక డైలాగ్ తీసుకుని వేరే కళాకారులు చెప్తే ఎలా ఉంటుంది. సరదాగా తీసుకుంటే మనం అరుంధతి మూవీ చూసి ఉంటాం, అరుంధతి మూవీలో పసుపతి చెప్పినటువంటి డైలాగ్ వేరే ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుంది, సరదాగా కామెడీ కోసం మీకు తీసుకుని మేము ముందుకు వస్తున్నానండి. సో ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె మువ్వల శబ్దం వినబడుతూ ఉంటుంది, ఆ గజ్జల శబ్దం వినబడుతూ ఉంటుంది, అది విని పసుపతి అరిచే విధానం. తర్వాత అదే డైలాగ్ ని మరి వేరే వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మూవల శబ్దం ఎలా ఉంటుంది, గజ్జల శబ్దం. జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది, రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతుంటారు జయప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏమే అరుంధతి కోరిక రచన చేసుకున్నావే పెట్టిన పెట్టి వీకలేసి ఊపిరి సచ్చా ఓ పట్టు పెట్టుకున్నందుకు తింటంతా నచ్చన్నది బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా నువ్వు నేను చేయలేరా పో కబుదాన నేనేం చేస్తాను. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తే మరి ఇదే డైలాగ్ ని ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎలా చెప్తారు, మరి విలన్ ప్రకాష్ రాజ్ గారు, ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు నన్ను చంపి కొల్ల పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి వదలా, నేను అసలు బలార్కి నన్ను ఎవరు మోసం చేయలేరు, దట్ ఇస్ ప్రకాష్ రాజ్ వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తే మన కమెడియన్స్ తీసుకుంటే కామెడీ ఆర్టిస్టులు ఎలా చెప్తారు, ఇదే డైలాగ్ కామెడీ ఆర్టిస్టులు చెప్తే కొండవలస లక్ష్మణరావు ఉన్నారు ఆయన చెప్తే ఎలా చెప్తారు, అయ్యా ఏంటి వచ్చే అరుంధతే అది 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదా ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలో పెట్టి బీగాలు వచ్చా ఓ ప్రేక చచ్చున్నా బయటకు తెయ్యి బీగాలు తెయ్యి బయటకు వచ్చా ఊపిరి పెంచుకుంటా అయితే ఓకే. అదే బాబు మోహన్ గారు చెప్తే అమ్మా
Ona, bocek. Wah, saya harum tapi mati sama celgado, irma sama celgado. Iya, kangga irma sama celgado, tak lupa di sana. Mungkin kali ya, tewa. Tak lalu kita le, baik di kota. Nah, mohon nih, nasi uskon tak cepat rantai le. Iya, tengah bau mohon gak ruwais, kurang gak masalah dari Jepko. Thank you. Ada itu nggak jus teh? Mana jus teh on tam? Mana? Kau sahur mau rekis negaruk. அம்மா அருந்ததி ராஜா ஐ லவ் யூ ராஜா பிகாதி பைடுகொத்தா ஊபிரி வீசுகுண்டா ஏசில உப்புக்கோ சச்சிபோத்தரன் தள்ளி ஐ லவ் யூ அம்மா ஐ லவ் யூ தள்ளி ఈ విధంగా మనం పోసారి మురళీకృష్ణ గారి వాయిస్ కొని చెప్పొచ్చు అదే రావు గోపాలరావు గారు చెప్తే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు రావు గోపాలరావు గారు కూడా బాధ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు రావు గోపాలరావు గారు చెప్తే బోర్ని తసరవల బొడ్డు బసే అరుంధతి పది సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదల బొమ్మాలి వదల తసాదియా ఏవయ్యా ఈ విధంగా రాఘోబరా గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు సరే ఇదంతా పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం లాంగ్వేజ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లాంగ్వేజ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అది ఎలా ఉంటుందో సరదాగా చూసుకుని దాంట్లో కామెడీ ఎలా మనం ఇంజెక్ట్ చేయొచ్చో ఒకసారి మీకు చూపిస్తానండి హైదరాబాద్ లో అవును అని చెప్పడానికి అవు అంటారు అవును అనకుండా అవు అంటారు అది ఊత పదం అనమాట సో ఒక అతను పాపం అడ్రస్ అడుగుతున్నాడు ఆయనకి ఎలాంటి ఇన్సిడెంట్ ఎదురైందో ఒకసారి చూద్దాం ఏండే ఇలా నేరుగా వెళ్తే దిలుషణ అవుతుందండి అవు అవ్వా కాదండి ఇలా నేరుగా వెళ్తే దిలుషణగర్ వస్తుందా అని అడుగుతున్నాను అవు అవు గేదె అడగట్లేదండి ఇలా నేరుగా వెళ్తే దిలుషణ అవుతుందా అడుగుతున్నాడు అవు అవు అంటాడు ఏంటి అని చెప్పేసి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడు ఏంటి మీరేనా చెప్పండి సార్ ఇలా నేరుగా వెళ్తే దిలుషణ అవుతుందా అవు ఆయన కూడా అవు అన్నాడు వెంటనే ఇంకో సూటు బూట్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఏంటి సార్ మీరేనా చెప్పండి సార్ ఇలా నేరుగా వెళ్తే దిలుషణ అవుతుందా సార్ తప్పకుండా వస్తున్నాయా స్ట్రేట్ గా వెళ్ళు ఆ సర్కిల్ అంతా కూడా దిలుషణరే అయ్యి బాబా ఎంత బాగా చెప్పారండి వాళ్ళు అదిగో అక్కడ ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు అడితే అవ్వవు అంటారు ఏంటండి అదంతేనయ్యా వాళ్ళు అనెడ్యుకేటెడ్ ఫెలోస్ చదువుకోలేదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను అయ్యి బాబా అంటే మీరు బాగా చదువుకున్నారండి అవు అన్నాడు వెంటనే వాడు సో ఏంటంటే ఆయన కూడా హైదరాబాద్ అనమాట సో ఇట్లా లాంగ్వేజ్ వల్ల కూడా మనం సరదాగా తీసుకొని మనం చెప్పుకుంటూ పోవచ్చు అండి ముందుకి సరే ఇది పక్కన పెడితే భార్యభర్తల మీద చాలా జోక్స్ నడుస్తూ ఉంటాయి భార్యభర్తల అనుబంధమే ఒక చాలా చక్కటి అనుబంధం అండి కానీ భార్యభర్తల మీద కూడా జోక్స్ ఎందుకు ఎక్కువగా తయారు చేస్తారంటే మనం నిత్యం మనం వైఫ్ అండ్ హస్బెండ్ తో ఒక రిలేషన్ ముడిపడి ఉంటుంది కాబట్టి 24 గంటలు ఇంట్లో కానీ బయటికి వెళ్ళినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఆ విధంగా భార్యభర్తల మీద ఈ జోక్స్ అన్ని తయారవుతుంటాయన్నమాట సో ఒక ఆయన మీ అందరినీ నేను అడుగుతానండి మీకు అంటే ఒక ఆయన ఒక ఆవిడని అడిగాడు అనసూయ ఒక ఆయన ఒక ఆవిడని అడిగాడు ఏమడిగాడంటే ఏమే నీకు పిల్లలంటే చాలా ఇష్టమా నేనంటే చాలా ఇష్టమా అని అంటే భర్త అంటే చాలా ఇష్టమా పిల్లలంటే చాలా ఇష్టమా అని అడిగితే వెంటనే ఆవిడ లేదండి పిల్లలంటేనే చాలా ఇష్టం అని చెప్పింది పిల్లలంటేనే చాలా ఇష్టం అని చెప్తే ఆయన నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే పిల్లలంటే చాలా ఇష్టం అంటే ఆయన నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే ఎప్పుడైనా నువ్వు షాపింగ్ కానీ బజార్ కానీ సినిమా కానీ వెళ్తే పిల్లల్ని పక్కింట్లో వదిలేసి వెళ్తావు కానీ నన్ను మాత్రం పక్కింటి ఆంటీ దగ్గర వదిలేసి వెళ్ళావు కదా అన్నాడు అనమాట సో అంటే ఈయన మీద ప్రేమ ఎక్కువనే ఈయన ఫీల్ అవుతున్నాడు సో ఇది సరదాగా తీసుకుంటే పక్కన పెడితే మా వైఫ్ ని నేను యుఎస్ కు వస్తున్నాను కదా ఒక టీ చేసి ఇవ్వు మళ్ళీ అక్కడికి వెళ్తే లోటల్ లోటల్ ఛాయ్ ఇస్తారు పెద్ద పెద్ద కప్పులు ఉంటాయి కానీ మన ఈ ఆవుపాలు బర్రెపాలు ఇవన్నీ దొరకవు కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి టీ చేస్తాను కానీ మరి షుగర్ అయిపోయింది పరిస్థితి అని అర్జెంట్ వెళ్ళి కొడుకురా అంది అది కాదే తల్లి అని చెప్పేసి 1 మంత్ నేను యుఎస్ వస్తున్నాను కాబట్టి మా ఆవిడ్ని కొంచెం గ్యాస్ కొడదామని చెప్పేసి ఏమే తీయటి నీ పెదాలు ఉండగా షుగర్ ఎందుకే శుద్ధ దండగా అన్నాను మీ వరకైతే ఓకే మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగింది వెంటనే మూసుకొని బయటకు వచ్చేసా చక్కెర కొనుక్కొని తీసుకెళ్లా సో ఈ విధంగా సరదాగా మా వైఫ్ చేసేటువంటి పనులు తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు ఒక